అయితే చాలా బాగుంది బ్రో. ఎక్స్పెషల్ నాకు వచ్చేసి రుద్రాంగి మూవీ నేమ్ వచ్చి రుద్రాంగి. నాకు జగత్ గారి యాక్టింగ్ అయితే అసలు పీక్స్ అనమాట. ఆయనకి ఆస్కర్ ఇచ్చింది తక్కువే. ప్రతి సీన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే పీక్స్లో ఉంది. అండ్ ఒక సౌండ్ చేశారు, ఆ సౌండ్ అయితే థియేటర్ అంతా లాస్ట్ వరకు కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు, ముగ్గురు కూడా సూపర్ యాక్టింగ్. అండ్ మలేషియన్ యాక్టింగ్ అయితే పీక్స్ అనమాట. సో మూవీకి డిఫరెంట్ టైప్ ఆఫ్ జోనర్ ఇది. అండ్ స్క్రిప్ట్ తగ్గట్టు స్క్రీన్ ప్లే కూడా అదుర్స్. సో డైరెక్షన్ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఎక్స్పెషల్లీ ప్రతి ఆర్టిస్ట్ కూడా అంత బెస్ట్ ఇచ్చారని చెప్పొచ్చు. సో బ్యాక్గ్రౌండ్స్ కూడా సూపర్ ఉంది. సో మ్యూజిక్ ఏంటి, సాంగ్స్ ఏంటి, ఎవ్రీథింగ్ సూపర్ బ్రో. అండ్ కొన్ని కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ అనమాట. లాస్ట్లో ట్విస్ట్ అయితే ఇంకా అల్టిమేట్ జగత్ బాబు గారు అసలు అలా చేయడం అనేది మైండ్ బ్లోయింగ్. సో ఓవరాల్ గుడ్ మూవీ. నాకైతే ఎక్కడ బోర్ అనిపించలేదు. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. సినిమా మాత్రం మైండ్ బ్లోయింగ్. ఆ సినిమా వచ్చేసి నాకు ఎక్కడ నచ్చిందంటే ఊరి కోసం ఆమె చేసిన త్యాగం నచ్చింది. చాలా బాగుంది. తన ఒక ఎక్స్ప్రెషన్ మాత్రం మామూలుగా లేదు. అదే సినిమా మొత్తం అదొక జోక్గా అనిపించింది. ఫన్నీ మూమెంట్ అది మాత్రం. అక్కడ హీరోయిన్స్ కూడా బాగా యాక్టింగ్ చేశారు. చూసాను, చాలా బాగుందండి సినిమా. వచ్చేసి ముగ్గురు హీరోయిన్స్ చేశారు, చాలా చాలా నచ్చింది నాకైతే. మీరైతే ఫ్యామిలీతో వచ్చి చూడండి. జయపతి బాబు యాక్టింగ్ అయితే మైండ్ బ్లోయింగ్. ఇంకా మల్లేష్ అన్న అయితే చించేశాడు మోడలింగ్. నాకే చాలా బాగుందండి, చాలా బాగుంది. మీరు అందరు వచ్చి మూవీ చూడండి. ఫ్యామిలీతో వచ్చి అందరు చూడండి. చాలా నచ్చింది నాకైతే, చాలా బాగుంది. సాంగ్స్ మాత్రం మైండ్ బ్లోయింగ్ అండి. ఫోక్ సాంగ్స్ అయితే హైలైట్ చేశారు, బాగుందండి, చాలా బాగుంది. రుద్రాంగి మూవీ అయితే అసలు చాలా బాగుంది. దాంట్లో ఫైట్ సీన్స్ కానీ సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ డైరెక్షన్ అంతా కూడా బాగుంది. అండ్ త్రీ హీరోయిన్స్ కూడా వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. జగపతి బాబు యాక్టింగ్ మనం చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఆయన సీనియర్, ఇంకా అసలు చాలా బాగా చేశారు. అండ్ దీంట్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతా బాగుంది. ఫైట్ సీన్స్ కానీ లాస్ట్లో క్లైమాక్స్ అయితే అసలు సూపర్ ఉంది. ఆ మూవీకి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. డైరెక్షన్ కానీ సాంగ్స్ కానీ ప్రతిదీ కూడా. సో ప్రీవియస్ జగత్ బాబు యాక్టింగ్కి ఈ సినిమాలో యాక్టింగ్కి ఎలా అనిపించింది? అంటే డిఫరెంట్ క్యారెక్టర్లో ఉన్నాడు కదా. డిఫరెంట్గా అంటే యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. అన్నిటికంటే ఇంక ఇది బెస్ట్గా అనిపించింది నాకైతే. ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు మంచిగా. థియేటర్లోనే చూడండి, చాలా బాగుంది మూవీ. అయితే రావచ్చు, ఫ్యామిలీతో రావచ్చు, చాలా బాగుంది మూవీ. మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ అయితే కొంచెం భయంగా అనిపించింది. అంటే ఫైట్ సీన్స్ అప్పుడు ఉంటుంది కదా, అలాగా బాగుంది. హీరోయిన్స్ ముగ్గురు కూడా పర్ఫెక్ట్గా చేశారు. ఎవరు కూడా ఇలా సరిగ్గా లేదు అని అయితే ఏం అనిపించలేదు. బోరింగ్ అయితే ఏం అనిపించలేదు. మూవీ మొత్తం కూడా బాగుంది. సినిమా అయితే బాగుంది చాలా. సమాజంలో అమ్మాయిలు ఎలా ఉండాలో ఇందులో చూస్తే తెలుస్తుంది. అబ్బాయిలు ఎలాంటి వాళ్ళు సూపర్ ఉంది. లాస్ట్ సీన్ అయితే హైలైట్ ఉంది. నాకైతే సూపర్ అనిపించింది. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు. విలేజ్ సాంగ్స్ అయితే సూపర్ ఉన్నాయి, కానీ లాస్ట్కి ఒక సీన్ బాగుంది. మూవీ అయితే చాలా బాగుంది. జగపతి బాబు యాక్టింగ్ కూడా చాలా బాగుంది, చాలా నచ్చింది. ముగ్గురు హీరోయిన్స్ కూడా చాలా బాగా చేశారు. సాంగ్స్ అయితే హైలైట్ దీంట్లో. సాంగ్స్ నాకు చాలా నచ్చాయండి. ఫ్యామిలీతో అందరు కలిసి వచ్చి చూడొచ్చు. స్టోరీ కూడా చాలా డిఫరెంట్ ఉంది, బాగుంది స్టోరీ కూడా. ఫ్యామిలీ అందరు కలిసి చూడవలసిన స్టోరీయే బాగుంది. అంటే కొంచెం కొత్తగా అనిపించింది. ఫస్ట్ టైం కదా ఆ క్యారెక్టర్లో చూడడం, కొంచెం కొత్తగా ఉంది కానీ చాలా బాగుంది. అన్నిటికంటే ఇది బెటర్. బాగుందండి ఓవరాల్గా మూవీస్. సాంగ్స్ చాలా బాగున్నాయండి. సాంగ్స్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా బాగున్నాయి సాంగ్స్ కూడా. హీరో గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇంకా దాంట్లో ఇంకేం చెప్పడానికి బాగుంది. అందరు ఫ్యామిలీతో వచ్చి ఫ్యామిలీ అందరు కలిసి వచ్చి చూడవలసిన మూవీ. రుద్రాంగి సినిమా ఇప్పుడు చూసి వచ్చింది. జగపతి బాబు యాక్టింగ్ అయితే సూపర్ ఉంది. ప్రతి ఒక్కరు జీవం పోస్తారు. అంటే అందులకన్నా గొప్పది ఆకలి వెలుగు చూపించారు. ఎందుకంటే మనం కన్నా ఆకలి గొప్పది అనేది ఒక మంచి పాయింట్ తీసుకుని సినిమాని ఎక్కడికి తీసుకెళ్లారు. అంటే సినిమా అనేది చాలా బాగుంది అన్న. ప్రతి ఒక్కరు జీవం పోస్తారు. హీరో గారు యాక్టింగ్ కానీ, ముగ్గురు హీరోయిన్స్ ఉన్నారు, మమతా దాస్కర్ కానీ మంచి యాక్టింగ్ చేస్తారు. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలి. ఎందుకంటే ఈ మధ్యకాలం పెద్ద పెద్ద సినిమాలు ఆడట్లేదు. చిన్న చిన్న సినిమాలు బాగుండేవి ఆడుతున్నాయి. చిన్న చిన్న సినిమాలే బాగుంటున్నాయి. ఎందుకంటే మంచి సినిమా అలాంటి సినిమాల్లో మంచి సినిమా ఒకటి రుద్రాంగి. ప్రతి ఒక్కరు థియేటర్కి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బ్యాక్గ్రౌండే కానీ ఏదే కానీ డైరెక్షన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దండం పెట్టాలి. అలా తీశారు సినిమాని మాత్రము. సినిమా అయితే సూపర్. ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఫ్యామిలీతో కూర్చుంటే ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టినా ఓకే అనే సినిమా అన్న. మంచి సినిమా, మంచి మనసున్న సినిమా, బాగుంది సినిమా. రుద్రాంగి సినిమా ఎలా అనిపించింది? బాగా అనిపించింది అన్న, చాలా బాగుంది. అది ఆ లొకేషన్స్ కానీ ఆ మొత్తం హీరో యాక్టింగ్ కూడా బాగుంది. అలా
హైలైట్ మూమెంట్ అంటే హీరోయిన్ త్యాగం చేస్తారు చూడండి, అది మాత్రం హైలైట్ అనిపించింది ఈ సినిమాలో. జగపతి బాబు యాక్టింగ్ ఎలా ఉంది? బాగుందన్న. ఇలా సాంగ్స్ అనేవి మీకు ఎలా అనిపించింది? సాంగ్స్ చూసారుగా, బాగానే ఉన్నాయన్న. సాంగ్స్ అంతా హై పిక్ కాకుండా బాగానే ఉన్నాయి, బాగున్నాయి. ఓవరాల్ గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటారా? కొంచెం ఏషియన్ టైమ్స్ కదా, ఎంజాయ్ చేస్తారు. సినిమాలో హైలైట్ ఏందన్న? హైలైట్ లాస్ట్ బీట్ అన్న. మొత్తం జనాలందరూ వెళ్తారు కదా, అది హైలైట్ బీట్ అనిపిస్తుంది. జగపతి బాబు ప్రాణం పోసారు దీనికి. చాలా హీరో యాక్టింగ్ బాగానే ఉందన్న. అన్న హైలైట్ చేసింది మాత్రం ముగ్గురున్నారు. హీరోయిన్ అంటే లాస్ట్ దాకా ఉన్నా అన్న, లాస్ట్ కి చనిపోయింది కదా, తన యాక్టింగ్ అన్న. మూవీ అయితే చాలా బాగుంది అన్న, మొత్తం ఏషియన్ టైం మూవీ కదా. అయితే ఫ్యామిలీ అన్న, మొత్తం ఫ్యామిలీ చూస్తే అయితే చాలా మంచిగా ఉంటుంది అన్న సినిమా అయితే. ఇక జయపతి బాబు యాక్టింగ్ అంటాం అన్న, హైలైట్ అన్న. మస్తు చేసిండు ఆయన, అయితే ఇరగా తీసేసిండు ఆయన యాక్టింగ్ అయితే మంచిగా. ఓకే అన్న, మొత్తం ఓవరాల్ మంచిగా ఉంది అన్న సినిమా అయితే. హీరో యాక్టింగ్ కూడా బాగానే ఉంది అన్న. రుద్రంగి సినిమా అద్భుతం, సీరియస్ అన్ని అద్భుతంగా తీశారు నేటి తరంలో. దాన్ని అందరూ ఆదరించాలి. ఈ ఫ్యూడల్ వ్యవస్థకు వ్యతిరేకంగా తీసినటువంటి సినిమా రుద్రంగి చాలా అద్భుతంగా ఉన్నది, చాలా సీరియస్ ఉంది. చివరి వరకు కూడా మేము వీఆర్ ఎంజాయిడ్ సీరియస్నెస్, వెరీ గుడ్ ఫిలిం. జగపతి బాబు గారి యాక్షన్ చాలా బాగుంది. ఇది న్యూ మోడల్, న్యూ విలన్ అండ్ టెర్రరైజ్డ్ చాలా గొప్పగా సీరియస్గా చాలా ఆయన ముఖ కవలికలు చాలా బాగున్నాయి. మళ్ళీ జగతి బాబు మరొక హీరోగా ఉండి విలన్లో కూడా కొత్త కోణాన్ని ఆవిష్కరించినందుకు జగతి బాబు గారికి హీరో కూడా చాలా బాగా చేశారు.